పొడి పిండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ 1.5 గ్లాసు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకులు కొద్దిగా, ఉప్పు తగినంత, పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆయిల్ 2 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగాక పోపు వేసుకోవాలి. పోపు వేసుకుని వేయించాలి. పోపు బాగా వేగాక ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు తుంపుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగాక నీళ్లు వేసుకోవాలి. మనం 1.5 గ్లాసు నూక తీసుకున్నాం కదా, 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగాక పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పు వేసుకోవడం వల్ల ఉప్పు పిండికి కమ్మదనం వస్తుంది, బాగుంటుంది రుచికి కూడాను. నీళ్లు బాగా మరిగాక బియ్యం రవ్వ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకసారి మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని సులువుగా చేసుకోవచ్చు. రాత్రిపూట ఇది టిఫిన్గా తీసుకోవచ్చు. ఈ ఉప్పుడు పిండి ఏ పచ్చడితో తిన్నా బాగుంటుంది. ఈ ఉప్పుడు పిండి తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. ఈ ఉప్పుడు పిండి కాంబినేషన్గా కొన్ని పచ్చళ్ళు, టమాటా పచ్చడి, దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాటిని కూడా మీరు చూడొచ్చు. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. మేము చూపించే మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.